మనందరికీ తెలుసు సంక్రాంతి పండుగ 3 రోజులు జరుపుకుంటాము. అందులో మొదటిది భోగి, 2వ రోజు సంక్రాంతి, 3వ రోజు కనుమ. ఈ భోగి రోజు భోగి పళ్ళను కూడా పోయటం మనకు తెలుసు. అయితే ఈ భోగి పళ్ళను ఎందుకు పోస్తారు అనే విషయాన్ని నేను తెలుసుకున్నది చెప్తాను. అండ్ ఈ క్లిప్పింగ్స్లో మేము సెలబ్రేట్ చేసుకున్న భోగి పళ్ళు మా పిల్లలకి ఈ సంవత్సరం సంక్రాంతి రోజు మేము సెలబ్రేట్ చేసిన భోగి పళ్ళు క్లిప్పింగ్స్ కూడా మీకు చూపిస్తాను. మన తెలుగు రాష్ట్రాల్లో, ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో సంక్రాంతి ముందు రోజు భోగి రోజు సాయంత్రం కానీ సంక్రాంతి రోజు కానీ చిన్నపిల్లల తలపై ఈ భోగి పళ్ళు పోస్తారు. ఈ భోగి పళ్ళ కోసం రేగు పండ్లు, చెరుకు గడలు, బంతిపూల రెక్కలు వాడతారు. ముందు పిల్లలకి కొత్త బట్టలు వేస్తారు. చుట్టుపక్కల వాళ్ళని, కుటుంబ సభ్యులని, పెద్దవాళ్ళను పిలిచి ఈ భోగి పళ్ళను పిల్లల తల మీదుగా పోస్తారు. తల పైభాగంలో ఉన్న బ్రహ్మరంధ్రం ఈ భోగి పండ్ల వల్ల యాక్టివేట్ అయ్యి పిల్లల్లో జ్ఞానం పెరుగుతుంది. రేగు పండ్లు తలపై పోయడం వల్ల శ్రీమన్నారాయణుడి దివ్య ఆశీస్సులు కూడా లభిస్తాయి. పిల్లలపై ఉన్న చెడు దృష్టి, నర దృష్టి, గ్రహపీడ నివారణ కూడా కలుగుతుంది. సూర్యభగవానుడి ఆశీస్సులు కూడా లభిస్తాయి. బంతిపూల సహజ లక్షణం క్రిములని చంపటం. సో అందుకనే ఈ రేగు పళ్ళతో పాటు బంతిపూల రెక్కలను కూడా వాడటం వల్ల పిల్లల చుట్టుపక్కల ఉండే క్రిములన్నీ మాయమైపోతాయి. అండ్ ఈ బంతిపూలు స్కిన్ డిసీజెస్ కూడా చాలా మంచిది. రేగి పళ్ళను బదరీ ఫలం అని కూడా పిలుస్తారు. నరనారాయణులు ఈ బదరీ వృక్షం అంటే ఈ రేగు చెట్టు వద్ద ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుని బదరీ ఫలం తింటూ తపస్సు చేశారంట. మరికొందరు అంటారు నరనారాయణులు తపస్సు చేస్తుంటే దేవతలు వారి తలలపై బదరీ ఫలాలను కురిపించారంటారు. సో అలా ఈ సంఘటనను ప్రతీకగా పిల్లలను నారాయణుడిగా భావించి భోగి పళ్ళను పోసే సాంప్రదాయం వచ్చింది. ఈ భోగి పళ్ళ గురించి పిల్లలకు తెలియటానికి స్కూల్లో కూడా ఈ భోగి పళ్ళ ఇంపార్టెన్స్, దాన్ని ఎలా జరుపుకుంటారు తెలియటానికి స్కూల్లో కూడా సెలబ్రేట్ చేసి పిల్లలకి చూపిస్తారు. సో ఇలా మేము ఈసారి భోగి పళ్ళ వేడుకని చేసుకున్నాము. థ్యాంక్ యూ.